రాష్ట్రంలో అనాగరిక పాలన ఆటవిక రాజ్యం నడుస్తుందని టిడిపి రాష్ట్ర ఉపాధ్యక్షులు బండారు సత్యానందరావు ఆరోపించారు. తూర్పు గోదావరి జిల్లా వాడపాలెంలో నిర్వహించిన టిడిపి ఎంపీటీసీ జెడ్పీటీసీల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఏపీలో రాజ్యాంగ వ్యవస్థలకు రక్షణ కల్పించాలని కోరుతూ రాష్ట్రపతికి, ప్రధాని, గవర్నర్లకు లేఖ రాయనున్నట్లు తెలిపారు. శాంతి భద్రతలను కాపాడటంలో విఫలమవుతున్న రాష్ట్ర డీజీపీ సవంగ్ విధుల నుండి తప్పుకోవాలని సత్యానందరావు డిమాండ్ చేశారు. తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి వర్యులు, నేడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రతిపక్ష నాయకులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ఇంటి మీద వైసీపీ పార్టీకి చెందినటువంటి అధికార పార్టీ ఎమ్మెల్యే జోగి రమేష్ గారు ఒక రౌడీల్ని, గోండాల్ని పోగుపెట్టుకుని ఆ ఇంటిపై దాడికి ప్రయత్నించి ఆయనపై దాడి చేయడానికి ప్రయత్నించడాన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత దళితులపై దమనకాండ, బీసీ వర్గాలపై అనేక రకాలైనటువంటి సంఘటనలు, మహిళలపై అరాచకాలు, మైనారిటీ వర్గాల మీద దాడులు, ఈ విధంగా ప్రతిపక్ష నాయకుల మీద వేధింపులు, కక్ష సాధింపు చర్యలు, బెదిరింపులు, ఈ రకంగా ఈ ప్రభుత్వం పరిపాలనలో వచ్చిన దాకా కూడా ఒక అడవిక పాలన, ఒక అనాగరిక పాలన ఈ ముఖ్యమంత్రి అధికారంలో వచ్చిన తర్వాత ఈ రాష్ట్రంలో జరుగుతూ ఉంది. మరి ఈ ప్రభుత్వం చేసేటటువంటి ప్రజా వ్యతిరేక విధానాలు, ఇటువంటి దుర్మార్గపూరిత చర్యలను ప్రతిపక్షంగా ఖండిస్తే దాని మీద తిరిగి ప్రతిదాడులు చేస్తూ ఈనాడు చంద్రబాబు నాయుడు గారింటి మీదే దాడి చేసే పరిస్థితికి ఈ ప్రభుత్వంలో ఉరికొట్టి శాసనసభ్యుల్ని పంపించారంటే ఇంతకంటే మరి పరాకాష్ఠ ఏంటని నేను అడుగుతూ ఉన్నాను. ఈనాడు మనం చూస్తా ఉన్నాం ప్రజాస్వామ్య దేశం ఇది. ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షాలకి అధికార పక్షం చేసే లోపాలని, తప్పుల్ని ఎత్తి చూపి ప్రజల పక్షాన పోరాటం అనేది ప్రతిపక్షం బాధ్యత. ఈనాడు ఆ రకంగా శాంతియుతంగా అహింసా మార్గంలో ఈ ప్రభుత్వం చేసేటటువంటి అకృత్యాన్ని ప్రజల ముందుకు తీసుకెళ్దామంటే తీసుకెళ్లే హక్కు లేదంటుంది ఈ ప్రభుత్వం. ముందస్తుగా అరెస్టులు చేస్తున్నారు, గృహ నిర్బంధాలు చేస్తున్నారు, అనుమతులు లేవని పోలీసుల చేత అరెస్టులు చేస్తున్నారు, తప్పుడు కేసులు పెడుతున్నారు. ఈ విధంగా ఈనాడు ఈ ప్రభుత్వం నడుస్తూ ఉంది. దీన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. అందుకే ఈ ప్రభుత్వం చేసే అకృత్యాలకు అంతు లేకుండా పోయింది. న్యాయ వ్యవస్థ కొంతమేర కాపాడుతూ ఉన్నా ఇంకా ఈ ప్రభుత్వం మరి న్యాయ వ్యవస్థ అనేక చివాట్లు పెట్టి ఒట్టిగాలు వేసినా కూడా లెక్క చేయకుండా దుర్మార్గపూరితంగా ముందుకెళ్తూ ఉంది. ఈ ప్రభుత్వం ఇదే విధంగా పరిపాలన చేస్తే రేపు ఈ రాష్ట్రంలో రాక్షస రాజ్యం రాలి వెళుతుంది. అందుకే దీన్ని అరికట్టడం కోసం ఈనాడు ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు గారి మీద ఇంటి మీదే దాడి చేసే పరిస్థితిని భారత రాష్ట్రపతి గారి దృష్టికి